అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా అలా షాపింగ్స్ అని షాప్ విజిట్లని తిరుగుతూనే ఉన్నామండి. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చింది వీటి కోసమేనండి. ఒకరోజు అయితే నా కోసం కేటాయించుకున్నాను, అంటే నా హెల్త్ పరంగా మోకాళ్ళ నొప్పులు అట్లానే అన్వాంటెడ్ హెయిర్ ఇటువంటి మరి మనకి ఇబ్బందులు ఉంటాయి కదండి, వాటి కోసం ఒకరోజు కేరింగ్ కోసం కేటాయించుకున్నాను. ఈరోజు అయితే ఎస్పెషల్లీ గోల్డ్ కాకుండా గోల్డ్ లాంటి జ్యువెలరీ తీసుకుంటానండి. షీనీడ్స్ బట్టల కొట్టుకి ఎక్కువ వెళ్తూ ఉంటానండి నేను, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి చీరలు ఉంటాయి. అలానే షీనీడ్స్ వాళ్ళదే 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉన్నదండి. అలానే సిల్వర్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ రెప్లికా వీటి గురించి కూడా మన ఫ్యామిలీ వాళ్ళు అడుగుతూ ఉన్నారండి. ఈరోజు నేను సిల్వర్ జ్యువెలరీ షాప్కి వచ్చాను కాబట్టి నేనేం తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకోవాలి వీటన్నిటి గురించి నాకు తెలిసినంతలో వివరమంతా చెప్తున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. అదేంటండి, మీరు ఇప్పుడు గోల్డ్ కొనుక్కోమని చెప్తారు కదా, ఈసారి గోల్డ్ కాకుండా సిల్వరు 1 గ్రామ్ జ్యువెలరీ చూపిస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కోండి. కొంచెం కొంచెం పొదుపు చేసి బంగారాన్ని కొనుక్కుని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి, పెద్ద వస్తువు తీసుకోండి. అది ఎప్పుడు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అండి, దాన్ని మైండ్లోంచి మనం అసలు తీసేయకూడదు. అలా అని చెప్పి మంచి మంచి మోడల్స్ అన్నీ, ఇప్పుడు ఒక డైమండ్ మోడల్స్ లాంటివో, జాతరత్నాల మోడల్స్ లాంటివో, ఇటువంటివన్నీ కూడా మనకి దొరికినప్పుడు చూసినప్పుడు అబ్బా ఇవన్నీ మనం పెట్టుకునే అదృష్టం లేదా, వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులన్నీ, ఈ స్టోన్స్కి వాటికి మరి రావు కదా తిరిగి, అట్లా అని బాధపడుతూ ఉంటాం కదా. ఇప్పుడు అసలు అటువంటి బాధ ఏమీ లేదండి, చక్కగా అవన్నీ కూడా సేమ్ రెప్లికా 1 గ్రాములో అలానే మనకి సిల్వర్లో కూడా వచ్చేసేస్తున్నాయి. నేను మొన్న జర్నీలో మీరు గమనించి ఉంటారండి నన్ను ఎంత భయపడిపోయాను. అదేదో నా ప్రాణహాని కోసం, నా ప్రాణం మీద తీపి కోసం ఇలా కాదండి. మనం బ్రతుకుతాం కానీ చాలా లాస్ చేసుకుని బ్రతకాలి అన్నప్పుడు మాత్రం మనం చాలా బాధపడతాం. అలా అవ్వకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్య ఎప్పుడు తీసుకోవాలి, నేను ఎప్పుడు జర్నీస్లో కూడా ఈవెన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా సరే అండి చాలా జాగ్రత్తగా వెళ్తానండి. మీరు నా వీడియోస్ చూస్తే కూడా మన ఫ్యామిలీ అందరికీ అర్థమైపోతుంది, మా ఆడపడుచుల్ని కానీ ఎవరిని మా గోల్డ్ గట్రా ఏం తెచ్చుకోకండి, మనకేమున్నాయో వస్తువులు మనకి తెలుసు, అందరికీ తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు, శుభ్రంగా భద్రంగా లాకర్లో పెట్టుకుని రండి. మీ దగ్గర ఉన్న 1 గ్రామ్ జ్యువెలరీ అట్లానే సిల్వర్ జ్యువెలరీ అన్నీ తెచ్చుకోండి, నా దగ్గర ఉన్నవి కూడా తెస్తాను. మనం అందరం చక్కగా అవన్నీ షేర్ చేసుకుని సంతోషంగా పీస్ఫుల్గా సేఫ్గా మనం ఫంక్షన్ని చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్దామని చెప్తానండి. ఆ అలవాటు నాకు ఇప్పటికీ కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి నాకు అదే అలవాటు. అసలు 1 గ్రామ్ జ్యువెలరీ కొనటం కూడా మా ఇంట్లో నేనే ఫస్ట్ బిగిన్ చేశానండి. మా ఆడపడుచులు, మా అక్క, వదిన వీళ్ళెవ్వరికీ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ గురించి తెలియదు. నెక్స్ట్ నేను కొనిపెట్టింది మా అక్కకండి, ఎందుకంటే తను ఎక్కువగా తీర్థయాత్రలు వెళ్తుంది. అక్క గోల్డ్ అన్నీ కూడా తీసేసి మామూలుగా చాలా నార్మల్ మామూలు గొలుసు వేసుకుని వెళ్ళుద్ది. ఫొటోస్ అవన్నీ ఏమైనా దిగినా కూడా దానికి సాటిస్ఫాక్షన్గా ఉండక అసలు దిగదు ఫొటోస్ అవన్నీ కూడా. అలా కదక్క ఇప్పుడు 1 గ్రామ్ అని కొత్తగా వస్తున్నాయి కదా, అందులో తీసుకోవచ్చు అని అక్కకు కూడా కొనిపెట్టానండి. ఆ తర్వాత అంతా తను టూర్లకు అది వెళ్ళేటప్పుడు చక్కగా జ్యువెలరీని పెట్టుకుని మంచి పట్టు చీర అవి కట్టుకుని టెంపుల్స్కి వెళ్ళేది, అలాంటప్పుడు ఇవన్నీ పెట్టుకునేదనమాట. ఎందుకు ఇదంతా వివరంగా చెప్తున్నాను అంటే మనకి మనం కొనుక్కునే గోల్డ్ పట్ల అవగాహన ఉండాలి, అలానే ఈవెన్ మనం 1 గ్రామ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ కొనుక్కున్నా సరే దాని పట్ల కూడా అవగాహన ఉండాలండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాగ్రత్త చేసి రూపాయి రూపాయి పోగేసి మనం ఆడవాళ్ళం, గోల్డ్ కానీ లేదా ఈవెన్ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నా సరే ఎంతో జాగ్రత్త చేసిన డబ్బులతో కొనుక్కుంటామండి. అటువంటి వస్తువుల్ని ఏ వస్తువుల్ని ఎంత మనీతో కొనుక్కోవచ్చు అనేది కూడా మనకి అవగాహన ఉండాలి. అలానే ఈ వస్తువు ఇంత ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నాం, దీన్ని వాడతామా వాడమా అనేది కూడా మనకి అవగాహన ఉండాలి. అలానే ఒక వస్తువుని ఇంత ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నాము ఇక ఇంతేనా, ఈ ఖరీదు దీనికి పెట్టేసి అట్లా పెట్టేయటమేనా
లేదు దీన్ని మళ్ళీ మార్చుకున్నప్పుడు మనకి వీలవుతుందా? ఇప్పుడు సపోజ్ వెండి వస్తువులు తీసుకుంటామండి, వెండి మనం వాడతాం, పట్టీలు వాడతాం వాడతాం వాడతాం, తర్వాత షాప్కి వెళ్తాము, ఈ వెండిని మారుస్తాం, 50% మనకి ఇస్తారు, ఆ 50%లో ఇంకొంచెం వేసి మనం మళ్ళీ వెండో బంగారమో కొనుక్కుంటూ ఉంటాం కదా. అటువంటి అవకాశం ఉన్న వస్తువులనైతే ఇంకా హ్యాపీగా కొనుక్కోవచ్చండి. షీ నీడ్స్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే సిల్వర్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అని. కొన్నాళ్ళు పెట్టిన తర్వాత మనకి ఆ నగ మీద మోచు తీరిపోవచ్చు, అరే మళ్ళీ కొనుక్కుందామంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి రా దేవుడా అని అనుకోకుండా మళ్ళీ నచ్చిన మోడల్ని 50% ఎట్లానో మనకి ఎక్స్చేంజ్ ఇస్తారు కాబట్టి ఈ నగం తీసుకెళ్ళి ఇచ్చి ఇంకొంచెం మనీ వేసి మళ్ళీ మన మనసుకి నచ్చిన మోడల్ని మళ్ళీ కొనుక్కోవచ్చు. మీరు అనుకోవచ్చు బంగారానికి కూడా ఆ వీలు ఉంటుంది కదండి, 100% కాకపోయినా 70 అయినా వచ్చేస్తుంది కదా అని అని చెప్పి. బంగారంలో మాత్రం ఈ పని చెయ్యొద్దండి, బంగారం ఎప్పుడూ ఇన్వెస్ట్మెంటే, దానికి రాళ్ళని రత్నాలని ఇటువంటివన్నీ తొడగొద్దు. ఉట్టి బంగారం రూపంలో ఉన్న వస్తువుల్ని కొనుక్కోండి, మీకు చాలా మటుకు బంగారం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా అని స్టోన్స్ ఇటువంటివన్నీ పెట్టుకుంటే గోల్డ్లో చాలా మనకి తరుగు మజూరి, గోల్డ్ కాస్టు, గోల్డ్ వెయిట్ ఇవన్నీ కూడా మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు స్టోన్ వర్క్ ఇవి తీసుకోనండి గోల్డ్లో. కానీ ఇప్పుడు మనం బాధపడకుండా చక్కగా సిల్వర్లో ఎన్ని వెరైటీస్ అండి, అంటే మనకంటే మన ఏజ్ అయిపోయిందంటే పర్లేదు, మనం ఏదో మొత్త బంగారం లాంటి వేసేసుకుంటాం అయిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చే చక్కగా ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఎన్ని వేసుకోవచ్చండి, ఎన్ని రకాల చీరలు ఉన్నాయో అన్ని రకాల జ్యువెలరీ కూడా వేసుకునే అవకాశం ఉన్నదండి. దాన్ని మనం అంతో ఇంతో ఎంజాయ్ చేయాలి, పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలండి. మనం పూర్వంలానే ఆలోచించి ఏ డబ్బులు వేస్ట్ వీటి జోలికి వెళ్ళొద్దు అట్లానని వాళ్ళని స్ట్రిక్ట్ చెయ్యొద్దండి. డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు అప్పులు సప్పులు చేసి ఇటువంటి ఏమి చెయ్యొద్దంటో మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము, ఈ మనీ గురించి. అయితే ఇప్పుడైతే జ్యువెలరీ గురించి, నాకు అసలు ఈ జ్యువెలరీ అంతా ఎంత బాగా నచ్చిందోనండి, ఎస్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీలోనండి, సేమ్ గోల్డ్ అంతా అట్లా దింపేశారండి, చాలా బాగున్నది. 50% ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వెండి కొంటామండి, వెండి కుందులని వెండి పట్టీలని ఇటువంటివన్నీ కొంటా ఉంటాం. మన కాళ్ళ పట్టీలు కొనుక్కుని మార్చుకోవటానికి వెళ్తే ఎంత ఇస్తారండి? 50% ఇస్తారు అంతే కదా. బంగారం కూడా అండి, మనకి కేడిఎం కాకపోతే మనం మన టైంలో బంగారం అయితే 70%ఏనండి, ఇప్పుడు ఇంకా కేడిఎం అని అదని 916 అని వచ్చి పర్లేదు, కొంచెం బంగారానికి ఎక్కువే వస్తుంది. కానీ మనం చేయించుకున్న నగలైతే 70%ఏనండి బావు. అలాంటిది ఈ సిల్వర్ జ్యువెలరీ మళ్ళీ మనం మార్చుకున్నప్పుడు 50% మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మనకి నచ్చిన నగ తీసుకోవచ్చు అని. అంటే నాకు ఆ అంశం చాలా బాగా నచ్చిందండి. నేను ఎందుకు వివరంగా చెప్తున్నాను అంటే, ఏంటండి మీరు ఎప్పుడు ఈ జ్యువెలరీ అని చీరలని చూపిస్తారు అంటే, మన క్యాప్షనే ఏంటండి, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి ఈ అమ్మ మాట అండి. ఆ ఆనందం అనేది ఎక్కడ ఉన్నా వెతుకుతూనే ఉంటానండి నేను. మనం ఆచరించేదే ఆనందం అనేది చాలామంది మగవాళ్ళకైతే ఎక్కడ ఉంటుందండి, క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో ఇంకో చోట వ్యసనాల్లోనో ఉంటుంది. మనకు అలా కాదు కదా, మనకేదో చిన్న చీర కొనుక్కుని ఆనందపడుతూ ఉంటాం, ఒక చిన్న నగ చేయించుకుని ఆనందపడతాం. నగ చేయించుకునేటప్పుడు మాత్రం కేవలం ఆనందమే కాదండి, ఆలోచించి కొనండి, ఇన్వెస్ట్మెంట్ అది. ఇలాంటివన్నీ మాత్రం అంటే సిల్వర్ జ్యువెలరీ, మనకి మ్యాచింగ్ జ్యువెలరీ, సిల్వర్ గోల్డ్ రెప్లికా, డైమండ్ రెప్లికా ఇటువంటివన్నీ కూడా దాని ఖరీదు కన్నా మనం పొందే ఆనందం ఎక్కువ ఉంటుందన్నమాట అండి. దానికోసం నేను చెప్పి నేను చూస్తాను, నేను కొనుక్కుంటాను, పిల్లల్ని కూడా కొనుక్కోమంటానండి. అసలు ఇప్పుడంతా ఇటాలియన్ జ్యువెలరీ అని ఇవే కదండి ట్రెండింగ్లో ఉన్నాయి. ఏమంటే గోల్డ్ షాప్లో ఏంటండి లక్షల్లో ఉన్నాయి వీటి ఖరీదు, మనకి చూడంగానే ఎంత బాగుందో మనం కూడా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అన్ని లక్షలు పెట్టి ఏంటియి ఇలాగున్నాయి అంటారు కదా మనవాళ్ళు. అంటే హైఫై వాళ్ళకనుకోండి అవి కొనుక్కోవచ్చేమో నాకు తెలియదు, మనలాంటి వాళ్ళం మాత్రం హ్యాపీగా ఇవన్నీ కొనుక్కోవచ్చండి. అంటే మనం ఏంటంటే బిలో మిడిల్ క్లాసు కాదు, హయ్యర్ మిడిల్ క్లాసు కాదు, ఓకే మిడిల్ క్లాసు పర్వాలేదు, ఈ మాత్రం మన ఆనందం కోసం ఇవి ఖర్చు పెట్టుకోవచ్చు అనే తత్వం అండి నాది. నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముతానో మీకు అదే చెబుతూ ఉంటానండి.
డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది 2880 ఓన్లీ జస్ట్ 1560 ప్యూర్ మనకు 92.5 సిల్వర్ హాల్ మార్క్ ఉంటుంది రిటర్న్ వాల్యూ ఉంటుంది మీకు ఎక్స్చేంజ్ వాల్యూ ఎలా ఉంటుందండి 50% రిటర్న్ వాల్యూ ఉంటుంది ఏమండి మనం గోల్డ్లో పెద్ద హారాలు తీసుకున్నప్పుడు వాటి మీద చెవులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా హెవీ వెయిట్లో ఉంటాయి అంటే చెవులు కూడా 20 గ్రాములు 25 ఆ పైన పెడితేనే పెద్ద పెద్ద సైజు జుమకాలు అంటే హారం మీదకి సరిపడేయి ఉంటూ ఉంటాయి కదా నేను అందుకనే సంధ్యా వాళ్ళని ఎప్పుడు కూడా చెవులు పెద్దవి కొనుక్కోమని ఎప్పుడు ఎంకరేజ్ చేయనండి అవి కావాలంటే మీరు 1 గ్రామ్లో కొనుక్కోండమ్మా మరేం పర్వాలేదు నేను అంటాను సిల్వర్లో కొనుక్కోండి ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మీకు హారానికి సూటబుల్ వచ్చేసేస్తాయి అని చెప్తాను ఎందుకంటే అండి అంత పెట్టి చెవులు తీసుకోవటం వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు పెట్టి చెవులు తీసుకున్నా మనం ఎన్నాళ్ళు పెడతామో ఆ చెవులు అనేది మాత్రం మనకి డౌటే అట్లానే అంత ఎక్కువ వెయిట్ ఉన్నాయి కూడా చెవులకి గోల్డ్ పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకండి చక్కగా హారం లాంటిది అంటే మళ్ళీ చెప్తున్నాను హారం అనేది ఇన్వెస్ట్మెంట్ అండి దానికి చక్కగా చెవులకి రాళ్ళని పుళ్ళని ఏమున్నాయో పూసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చక్కగా దొరికేస్తున్నాయి కదా అటువంటివి తీసుకోండి హారం మీదకి వీలైనంత మటుకు కూడా ఎక్కువ వెయిట్ ఉన్న చెవులు తీసుకోవద్దు ఆ వెయిట్ ఏదో మీరు హారంలోనే పెట్టేసుకోండి మీకు ఒకే ముద్దలాగా ఉంటుందండి హారం లేదు హారము చెవులికి కలిపి ఉన్నాయనుకోండి 100 గ్రాములు ఉన్నదనుకోండి ఆ 100 గ్రాములో ఇంకొంచెం వేసుకుంటే మీకు వడ్డానమే వచ్చేస్తుందండి ఎందుకు 100 గ్రాముల్లో కూడా వచ్చేస్తుంది అట్లా ఆలోచించండి గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడు కూడా ఇక మీకు ఇయర్ రింగ్స్ అనేవి మాత్రం సిల్వర్లోకి వెళ్ళిపోండి ఇప్పుడు వడ్డాణం కూడా ఎలా చేయించుకుంటున్నామండి ఫ్రంట్ బెల్ట్ గోల్డు బ్యాక్ సిల్వరు చేయించుకుంటున్నాం అలానే చెవులు కూడా సిల్వర్ రెప్లికాలోకి వెళ్ళిపోండి బ్రహ్మాండమైన మోడల్స్ సేమ్ మీకు హారం ఇస్తే దాని మోడల్ వెతికిచ్చేసేస్తారండి ఇయర్ రింగ్స్ పైగా వీటికి ఎక్స్చేంజ్ కూడా ఉన్నది 50% ఎప్పుడు కావాలన్నా మనం ఇచ్చేసేసి ఇంకోవి తీసుకోవచ్చు 50% వస్తుంది కాబట్టి సో హారాల మీదకి ఇటువంటి బుట్టలన్నీ కూడా మీరు సిల్వర్లోనే ప్రిఫర్ చేయండి లేదు 1 గ్రామ్లో దొరికినా మీరు 1 గ్రామ్లో కూడా కొనుక్కోండి గోల్డ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఈజీగా ఉంటుంది ఇవి ఎంత బాబు ఇది మనకు ప్రైస్ వచ్చేసి 10,920 మీ దగ్గర మంచి పెద్ద హారం ఉంటే మీరు జుమకాల జోలికి వెళ్ళొద్దండి బుట్టల జోలికి వెళ్ళొద్దు ఇలాంటివి తీసుకోండి ఎందుకంటే గోల్డ్లో ఇవి కొనాలి అంటే 2 లక్షల పైచిలుకు పెట్టాలి అసలు ముందు తరుకు మజూరి చాలా వేసేస్తారు ఎందుకంటే నక్షి వర్క్ కదండి దానికి ఎక్కువ ఉంటుంది ఆ తరుగు మజూరీలో 0.5% పెడితే ఈ జుమకాలు వచ్చేసేస్తాయండి పైగా ఇవి 90% సిల్వర్ జ్యువెలరీ 100% గోల్డ్ కోటెడ్ అన్నమాట సో మనకి డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది ఇప్పుడంతా బీడ్స్ చాలా ఫ్యాషన్గా ఉన్నది కదండి ఇలా బీడ్స్లో వేసుకోవడానికి ల్యాకెట్ తీసుకునేటప్పుడు ఒకటే పెద్ద ల్యాకెట్గా తీసుకుంటే మనం రకరకాల కలర్స్ బీడ్స్ మార్చుకోవచ్చు మ్యాచింగ్ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అలాంటప్పుడు మాత్రం నార్మల్ది కాకుండా కొంచెం మంచిది క్వాలిటీది సిల్వర్లో అయితే ఇక మీరు చూసుకోక్కర్లేదు ప్రతి ఒక్కటి బాగుంటుంది కొంచెం పెద్ద సైజుగా ఉన్న ల్యాకెట్ని ప్రిఫర్ చేయండి షీ నీడ్స్లో ఈ పెండెంట్ కలెక్షన్ అయితే అద్దిరిపోయిందండి అంటే ఓన్లీ పెండెంట్లు ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి విత్ బీడ్స్ కూడా ఉంటాయి ఆ బీడ్స్ని మార్చుకోవాలి వేరే కలర్కి అని అన్నా అక్కడే మనకి చేయించి కూడా అందచేస్తారు ఇలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మనం రకరకాల పూసలకి ఎలాగా మార్చుకుందాము రకరకాలుగా అనుకుంటున్నాం కదా అంటే ఇది పర్మనెంట్గా ఉండే ల్యాకెట్ కాబట్టి ఇలాంటిది చక్కగా సిల్వర్లో మంచి దొరుకుతాయండి సేమ్ గోల్డ్లానే ఉంటాయి కాబట్టి సిల్వర్లోకి వెళ్ళిపోవాలి అంటే 1 గ్రాము మనకి అంతలాగా మన్నదు సిల్వర్ అయితే ఇక మీరు చూసుకోవక్కర్లేదు కాబట్టి సిల్వర్లో మంచి మంచి గోల్డ్ రెప్లికాలు ఉన్నాయి డైమండ్ రెప్లికాలు ఉన్నాయి మోజనైట్ స్టోన్స్ ఉన్నాయి పెర్ల్స్ ఉన్నాయి అట్లానే కెంపులు పచ్చలు ఇట్లా అన్నిటిలోకి వేసుకునే విధంగా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ల్యాకెట్లు తీసుకోవటం ఈ బీడ్స్ చైన్కి బెటర్ అని నా ఉద్దేశం ఇది వచ్చేసి మనకు సేమ్ మోజనైట్ స్టోన్స్లోనే ఉంటుంది రాణిహారం స్టైల్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి 6 లేయర్స్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఉంటుంది మిడిల్ సైడ్ బ్రోచ్ వస్తుంది అండ్ మిడిల్ ఒకటి అయితే మనం చూడొచ్చు ఎంత హైలైట్గా ఉందో వెల్వెట్ చాలా బాగుంటుంది మనకి ఏ కలర్ కావాలంటే కలర్ కస్టమైజ్ చేస్తాం మోడల్స్ అన్ని జస్ట్ కస్టమర్ చాయిస్ కోసం విధంగా కొన్ని అయితే సెట్ చేసాం కస్టమర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం అన్ని మేకింగ్ చేయడం జరుగుతుంది
ఇవన్నీ మనకు విక్టోర్ ఫినిషింగ్ మేడం. మొదనాయి స్టోన్స్ వస్తుంది, మైక్రో సీజర్స్ వస్తుంది స్టోన్స్ అనే మిడిల్లో. బిగ్ సైజ్ ఉన్నవన్నీ మొదనాయిడ్ ఉంటుంది, చిన్న సైజ్ అన్ని మైక్రో సీజర్స్ వస్తుంది. ఇది మొత్తం దానికి మ్యాచింగ్ సెట్ అనేది ఇయర్ రింగ్ ఉంటుంది. మనకు మొత్తం ప్రైస్ మొత్తం ఇంత హెవీ వర్క్లో చూడండి, మనకు ప్రైస్ వచ్చేసి 22,400 ఉంది. ఇలాంటివన్నీ ఒరిజినల్గా జ్యువెలరీ షాప్లో అయితే మనకి 5 నుంచి 10 లక్షలు ఖరీదు చేస్తాయండి. అయ్యో మనం పెట్టుకోవటానికే లేకుండా పోయిందే అని బాధపడే ఇది లేకుండా చక్కగా ఇప్పుడు ఏమంటే 20,000 30,000 ఇటువంటివి కొనుక్కుని సంతోషపడచ్చు కదండి, చక్కగా అలంకరించుకోవచ్చు కదా. పిల్లలు ఎంతో సంతోషపడతారు ఇటువంటివన్నీ కొనుక్కుంటే. ఇప్పుడు వెడ్డింగ్ స్టైల్ కూడా అంతా మారిపోయిందండి. ఒక చీరని 100,000 రూపాయలు పెట్టుకుంటున్నారు, 50,000 పెట్టుకుంటున్నారు. ఎంత ఖరీదు పెట్టుకున్నా 4-5 సార్లకు మించి అది కట్టేది ఉండదండి. దాని బదులు తగు మాత్రం చీర తీసుకుని ఇట్లాంటి జ్యువెలరీ తీసుకుంటే ఎప్పటికీ ఉంటుందండి. నాకైతే మనసుకి అలా అనిపిస్తుంది అనమాట, నాకు తోచింది ఏదో మీకు చెబుతూ ఉంటానండి. 7,040 రూపీస్ ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఇక నల్లపూసల కలెక్షన్ అయితే చాలా ఉన్నదండి. ఇప్పుడంతా డైమండ్ ల్యాకెట్ ఫ్యాషన్గా నడుస్తోంది కదా, మనం తయారు చేయించుకోవచ్చు. అంటే ల్యాకెట్ విడిగా ఉంటుంది, ల్యాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. అలా తీసుకుని మాకు ఈ మోడల్లో తయారు చేసి ఇవ్వండి అన్న వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. ఇవైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఒక చిన్ని వినాయకుడి ల్యాకెట్ ఎంత బాగా నచ్చిందోనండి. ఇక గోల్డ్ రెప్లికా సిల్వర్ జ్యువెలరీ అండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసినా కొద్దీ అబ్బా ఈ వెరైటీ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఏదో నేత్రానందం అంటారు చూడండి, అంత ఆనందం కలిగిందనమాట అండి. నేను ఉన్న మాటే చెప్తున్నా, నేను ఇటువంటి వాటికైతే గోల్డ్లో తీసుకోనండి. 1 గ్రామ్లో లేదా సిల్వర్లో హ్యాపీగా తీసుకోవచ్చు. 1 గ్రామ్కి సిల్వర్కి తేడా ఏంటంటే సిల్వర్లో మనకి ఇంకా సేమ్ గోల్డే అనమాట అండి. అంటే గోల్డ్ని ఎలా తయారు చేస్తారో సిల్వర్ జ్యువెలరీని కూడా సేమ్ అలానే తయారు చేస్తారు. దానికి 99% సిల్వర్ యూజ్ చేసి 100% గోల్డ్ ప్లేటెడ్ యూజ్ చేయటం వల్ల మన్నిక చాలా బాగుంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. మనకి మోడల్ నచ్చక వెళ్ళి మళ్ళీ మార్చుకుని 50% ఎక్స్చేంజ్లో మార్చుకోవాలి తప్ప చక్కగా అలానే ఉంటాయి అంటండి. చాలా బాగున్నాయండి. అలానే ముఖ్యంగా ఈ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి చూడండి, ఈ చిన్న చిన్న వస్తువులు అంటే పాపిడి బిళ్ళలు, చిన్న చిన్న చెవులు, ఇటువంటివి మాత్రం గోల్డ్లో తీసుకోవద్దండి. మ్యాచింగ్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా సిల్వర్లో తీసేసుకోండి. అంటే పెళ్ళిళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కనమాట నేను చెప్పేది. పాపిడి బొట్టు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలానే బ్యాంగిల్స్ అండి, ఈ నక్షీ వర్క్ పెద్ద పెద్ద కడా బ్యాంగిల్స్ అయ్యి ఎంత బాగుంటాయోనండి. బంగారంలో కొనుక్కున్నా బాగుంటాయి కానీ నక్షీకి తరుగు మజూరీ అసలు 100,000లోకి వెళ్ళిపోతాం అనమాట అండి. అంత పడుతుంది. అదేదో 20,000 25,000 పెట్టి ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, మన ముచ్చట తీరుతుంది, మన బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇలా ఆలోచిస్తానండి నేను. ఇక ఈ పచ్చలు కెంపులు ముత్యాలు స్టోన్స్ పూసలు ఉన్న నగలైతే నేను గోల్డ్ జోలికే వెళ్ళనండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను, ఏమనుకోవద్దండి నేను ఇలా చెప్తున్నానని. నా బడ్జెట్ అది కాదండి, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం ఇంచుమించు మన ఇదే ఆర్థిక పరిస్థితిలో ఉన్నవాళ్ళం కాబట్టి నేను ఆచరించేయే మీకు చెప్తూ ఉంటాను అనమాట. మరోలాగా తీసుకోవద్దండి, నెగిటివ్గా తీసుకోవద్దు. లేదండి మాకు ఇవి గోల్డ్లోనే బాగా ఇష్టం అంటే పర్వాలేదు, తీసుకోవచ్చమ్మా, అది మన ఆనందానికన్నా మించిందేమీ కాదు. నాకు తోచిన సలహా అయితే నేను ఆచరించేదే మీకు చెప్తూ ఉంటాను. ఇలా డైమండ్ జ్యువెలరీని చూసి అనుకుంటూ ఉంటానండి నేను ఒక మాట, ఇది 50 లక్షలు అట్లా ఉంటుంది కదా మంచివి. ఒకవేళ భగవంతుడు దయతలిచి అలాంటిది ఏదన్నా మనం డబ్బంతా పోగేసి 50 లక్షలనాగా కొనుక్కుని పెట్టుకుని మన ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, ఎవరన్నా ఇది 50 లక్షలు పెట్టి మనం కొనుక్కున్నామంటే నమ్ముతారా అండి? 50 లక్షలు ఉంటే ఇది ఒక ఇల్లు లేదా స్థలమో ఏదన్నా కొనుక్కోవచ్చు కదా, ప్రాపర్టీ ఏదన్నా 50 లక్షలు పెట్టి దీనికి నగ కావాల్సి వచ్చిందా అని చెప్పి మన వాళ్ళు తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారండి. అది మన స్టేజ్ మన పరిస్థితి. నేను ఉన్న మాటే చెప్తున్నానా లేదా అండి ఏదన్నా కల్పించి చెప్తున్నానా? 50 లక్షలు అయ్యేది 50,000లో వస్తే పిల్లలు ఎవరన్నా కొనుక్కుంటే మంచిదే కదండి, చక్కగా పెట్టుకోవచ్చు కదండి. ఈ విధంగా ఉంటుందండి నా ఆలోచన. లేదండి మన బడ్జెట్ 50,000 కూడా లేదు,
చక్కగా 1 గ్రామ్కి వెళ్ళిపోండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ అండి. షీ నీడ్స్లో 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ది బెస్ట్ క్వాలిటీ తోటి ఉన్నాయండి. నాకు చూస్తే అర్థమైపోతుంది ఇవే ఉన్నదండి. చక్కగా ఒక 5000 నుంచి మన ఓపిక ఎంత పెట్టుకున్నా కొద్దీ గోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. అంటే మనం పెట్టే అమౌంట్ని బట్టి నగ సెలెక్ట్ చేసుకోవాలి. 5000లో అనుకోండి, 5000లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. 10000 వరకు పెడతాము వెడ్డింగ్ జ్యువెలరీ అనుకున్నప్పుడు 10000లో చక్కగా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనకి 1 గ్రాము సిల్వర్ జ్యువెలరీ షీ నీడ్స్లో అద్భుతంగా ఉన్నాయండి. మనకు కావాల్సిన మోడల్స్ మళ్ళీ వాళ్ళు తయారు చేసి, అంటే మ్యాచింగ్ కావాలన్నా ఈ బీడ్స్ ఇవన్నీ మార్చి కూడా అందచేస్తారు. అట్లానే 50% ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ మీద. సో గోల్డ్ బదులుగా తీసుకునే వస్తువులు కొన్ని నేను చెప్పాను కదండి, ఇదిగోండి ఈ టైపువన్నీ కూడా. అటువంటివన్నీ సిల్వర్లోకి వెళ్ళిపోండి, లేదు అంటే 1 గ్రాంలో అయినా తీసేసుకోండి. ఎందుకండి ఇవన్నీ నేను ఓ పసుపు తాడు వేసుకొని కూడా తిరగచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. తిరగచ్చండి, మనల్ని ఎవ్వరూ ఏమీ అడగరు. కానీ మన ఆనందం కూడా ముఖ్యమండి. అందుకని బడ్జెట్ చూసుకోవాలి, ఖరీదు చూసుకోవాలి, మనం ఎటువంటివి వేసుకోవాలి అనేది చూసుకోవాలి, అన్నిటికీ మించి సేఫ్టీ కూడా చూసుకోవాలండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం మన ఆభరణాలను సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికీ మించి మనకి సూట్ అయినవి వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. అద్భుతమైన పనితనం అండి ఇవన్నీను. నాకు ఈ పూసల మోడల్ కూడా బాగా నచ్చిందండి. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఒక్కటి కూడా తీసుకోలేదు, ఆ మోడల్ కూడా బాగా నచ్చింది. అట్లానే ఈ రాణిహారం స్టైలు నల్లపూసలు అంటే నాకు ఇష్టం. నల్లపూసలు చేసి ఇస్తామండి, టైం పడుతుంది అని అన్నారు, నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అట్లానే నాకు కెంపులు అంటే చాలా ఇష్టం అండి. అవి ఇట్లా నాకు నచ్చినవి కొన్ని నా బడ్జెట్లో ఉన్నాయి కూడా నేను సెలెక్ట్ చేసుకున్నానండి. నా బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకేమీ వెడ్డింగ్ ఫంక్షన్లు ఇటువంటివి ఏమీ లేవు కదా, కాబట్టి నా బడ్జెట్లో ఉన్నాయి నేను కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఈ నల్లపూసల మోడల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి, చక్కగా ఇటువంటివన్నీ తీసుకోండి, బాగున్నాయి. మీకు షీ నీడ్స్ 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ మనకి గ్యారంటీడ్గా ఉంటుందన్నమాట అండి. వీరి అడ్రస్ వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. అలానే మీరు ఏదన్నా మ్యాచింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ శారీని కూడా తీసుకుని వెళ్ళండి. అంటే పెళ్లి చీర అనుకోండి, ఆ పెళ్లి చీరను కూడా బ్యాగ్లో పెట్టి తీసుకుని వెళ్ళి దానికి మ్యాచింగ్ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట అండి. ఎందుకంటే పెళ్ళి అనేది ఇప్పుడు చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారు, చాలా అద్భుతమైన డెకరేషన్లతో, అద్భుతమైన మేకప్లు అన్నిటితోటి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకులా కాదు కదండి, ఇప్పుడు చక్కగా వీడియోస్ ఉంటున్నాయి, ఫొటోస్ ఉంటున్నాయి, ఎప్పటికీ దాచుకునే విధంగా. పైగా మనకి సోషల్ మీడియాలో కూడా మనం చక్కగా ప్రజెంట్ చేస్తున్నాం, అందువల్ల అంతో ఇంతో మంచిగా తయారయ్యి చక్కటి ఆభరణాలతో అలంకరించుకోవటం భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం అండి. పూర్వం మన చిన్నప్పుడు ఇవన్నీ ఏమి లేదు కదండి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కునేవాళ్ళు, లేనివాళ్ళు నోరు మూసుకుని ఇంట్లో కూర్చునేవాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు అలా ఏం లేదండి, చక్కగా ఉన్నంతలో మన స్తోమతకు తగినంతలో చక్కటి సిల్వర్ జ్యువెలరీ లేదా 1 గ్రామ్ జ్యువెలరీ మనసుకి నచ్చినవి కొనుక్కుని ఆనందించి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం చూడండి. దానికి మించిన ఆనందం మరొకటి ఉండదండి. అలానే షీ నీడ్స్ షాప్లో నాకు ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చిందండి, ఎస్పెషల్లీ బీడ్స్ కలెక్షను, సిల్వర్ కలెక్షను, 1 గ్రాము చాలా బాగున్నది. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీళ్ళ అడ్రస్లన్నీ ఒకసారి విజిట్ చేసేయండి. అలానే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళ షాప్కి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. మన ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియో అంతో ఇంతో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. అంటే గోల్డు, సిల్వరు, 1 గ్రాము ఈ మూడు కూడా ఏ పరిస్థితుల్లో ఎంత పెట్టి ఎలా కొనుక్కోవచ్చు, అంటే నేను ఎలా కొనుక్కుంటాను అదంతా కూడా మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నా. దీనిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెషన్లో అడగండి. అలానే ఈ జ్యువెలరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. అలానే మనం తీసుకున్న వస్తువులకి మోడిఫికేషన్ కావాలన్నా కూడా అప్పటికప్పుడు చేసి కూడా ఇస్తారండి. షీ నీడ్స్లో 92.5 సిల్వర్ హాల్ మార్కుతో మనకి వస్తువుల్ని అందచేస్తారు. అలానే 50% ఎక్స్చేంజ్ కూడా ఉన్నది, కాబట్టి మనం హ్యాపీగా ధైర్యంగా ఇక్కడ వస్తువుల్ని తీసుకోవచ్చండి. సిల్వర్ జ్యువెలరీ గురించి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, దీని గురించి వివరంగా చెప్పాననే అనుకుంటున్నానండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.